अखिल भारतीय साहित्य परिषद अखिल भारतीय साहित्य परिषद निर्वहिस्तुन्न कार्यक्रमानिकि विचेसिन सरस्वती मूर्तुलंदरिकि नमस्कारं వేదికకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈ సదనాన్ని తన హృదయాన్ని మనకిచ్చిన మా ఆత్మీయ మిత్రుడు అదనపు పాలనాధికారి శ్యాంప్రసాద్ గారికి అలాగే నిర్వాహకుడు నంది శ్రీనివాస్ గారు బాధుల రవీందర్ గారు పెద్దల కొండ లక్ష్మణరావు గారు దాసిన సేనాధిపతి గారు తిగుండ శ్రీహరి శర్మ గారు యువమిత్రుడు కవి మిత్రుడు అవసర భానుప్రకాష్ గారు పద్య ప్రపంచానికి ఇంతమందిని ఈ మండు టెండర్లో నిజంగా ఉగాది ఇప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషం. వస్తువు రాగానే పద్యాన్ని వినిపిస్తామన్నారు, ఒక నిమిషం సమయం అన్నాను. నేను మొదట అక్షరాలు దిద్దిరి పద్యంతో బాసర పక్కన భైంసాలు పనిచేశాను. అందు వెంకటరాయం గారు మా గురువు గారు డిగ్రీ చదువుతున్నప్పుడు రాసుకున్న శతకాల నుంచి ఒక పద్యాన్ని వినిపించి నేను రెండు మాటలు ముగిస్తాను. కృష్ణ భూధరోగ్రహగ్నికి నోర్వవచ్చు, పుదదులల్లాడ బతికి ఉండవచ్చు, బతుకలేనమ్మ నీ దయవాసిదేవి, వందనములందు కొనుమమ్మ వాసరాంబ అని వాసరాంబ వాసర సరస్వతి శతకాన్ని మొట్టమొదట నా కవిత్వానికి ప్రారంభంలో రాసుకున్నటువంటి పద్యం. దీనికి జీవి సుబ్రహ్మణ్యం గారు, రఘు శ్రీహరి గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పద్య ప్రపంచాన్ని చూస్తే పద్యం మళ్ళీ పునరుత్తేజితమవుతుంది. అష్టావధానులు చాలా ఇష్టంగా మరి లక్ష్మణరావు గారు ఇటీవలే మరి యువ అష్టావధానిగా మా అందరికీ కూడా చాలా ఉత్సాహాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం. నిజానికి పద్య విద్య తెలుగు వారికే సొంతం. అట్లాంటి పద్య విద్య సంస్కారానికి చిరునామా, పద్య విద్య మన సాహిత్యానికి ఆలంబన, పద్య విద్య మన సాంస్కృతిక చరిత్రకు ఒక ఎనుగర్ర లాంటిది. అట్లాంటి పద్యాన్ని హృదయాలలో నింపుకుంటే ఒక తరానికి మళ్లీ మనం అందించగలిగితే ఇంతకన్నా గొప్ప కానుక ఏది ఉండదు రాబోయే తరాలకని భావిస్తూ ఇప్పుడు రాసిన పద్యాలు రెండు వినిపించి ముగిస్తాం. తెలుగు పద్యాల శోభతో వెలుగు జ్యోతి, జ్యోతి వెలుగుతూనే ఉంది ఇక్కడ. నిత్య నూతన పద్యాన సత్య చరిత భాను ప్రకాశు చేపూని భానులే, ఎండలు ఎట్లా మండుతున్నాయి మనం చూస్తున్నాం. చాలా మండు టెండల్లో ఇప్పుడు ఇక్కడ శాము సదరాన కవులు చేరిది ప్రేమ మీర. మా మిత్రుడు శ్యాము శ్యాంప్రసాద్ వారి హృదయంలో వారి ఇంట్లో కవులంతా ప్రేమ మీర ఈరోజు చేరారు. భరతమాత కీర్తిని గుంతిత్తి కీర్తించ మారే గ్రీష్మ ఋతువు వసంతముగా. ఈ గ్రీష్మ ఋతువు వసంతం వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇన్ని పుంస్కోకిలని ఇక్కడ ఈ శ్యామసదనం అనేటువంటి ఈ తోటలో ఈ గండు కోవిలన్నీ కవిత్వాన్ని వాల్మీకుల్లాగా మీరు పఠిస్తూ ఉంటే ఇక్కడ వసంతం రాక ఏముంటుంది గనక. వీచే పద్య ప్రభంజన వీచి కలిట, వీచే పద్య ప్రభంజన వీచి కలిట ఎల్ల కవుల హృదయములు ఎల్లదోచే. చాలా సంతోషం. పద్యం తెలుగువారి సొంత ఆస్తి. ఆ ఆస్తిని మరి 600 మందితోటి చాలా అలవోకగా ఈ ప్రపంచాన్ని ఇంటింట రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దాటి ఖండాంతరాలు దాటాలే మనందరి యొక్క మిత్రుల యొక్క పెద్దల యొక్క అందరి యొక్క సంపూర్ణమైనటువంటి సంకల్ప సిద్ధితోటని నమస్కరిస్తూ భారతి మనందరికీ హృదయాలలో నిరంతరం అక్షర జ్యోతులను ఈ జ్యోతి సాక్షిగా వెలిగిపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు.